జగన్ గారు పిల్లలు పొద్దున్నే పిల్లలు తాగే పాలు దగ్గర నుండి పెద్దవాళ్ళ తాగే మద్యం దాకా అన్ని రేట్లు పెంచుకుంటూనే పోతున్నాడు. ఆయన మాట్లాడితే 175 ఉంది, అభివృద్ధి ఏం చేస్తున్నాడని జగన్ గారు అసలు 175 అంటున్నాడు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తారా 175 స్థానాల్లో అంటున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మద్యం డబ్బు లేకుండా మీరు పోటీ చేసే మీ ఎమ్మెల్యే ఏమైనా దమ్ము ధైర్యం ఏమైనా ఉందా? మేము అలా నుంచి ఉన్న శక్తి మా దగ్గర ఉంది. మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి విమర్శిస్తారని నాకేమర్థం కాదు. మీరు చేయవలసిన పనులు ఏంటి? పోలవరం పూర్తయిందా? ప్రత్యేక హోదా తీయగలిగారా? విశాఖ ఉక్కు తీసిరాగలరా? మీరు చేయవలసిన పనులు చేయకుండా పవన్ కళ్యాణ్ గారికి విమర్శిస్తారు. అలాగే ఇక్కడ మా పచ్చినోజరావు ఎమ్మెల్యే గారు నిన్న కాక మొన్న మా పోతిన మహేష్ గారు బ్యానర్లు, ఆఫీస్ గారు బ్యానర్లు, రాత్రిపూట పోలీసు వాళ్ళు, మున్సిపల్ ఆఫీసు నైట్ కూడా పనులు చేస్తున్నారు ఇల్లు బ్యానర్లు తీయడానికి. మీ ఆఫీసుల దగ్గరంటే బ్యానర్లు ఉండొచ్చు, మా ఆఫీసుల దగ్గరంటే బ్యానర్లు ఉండకూడదా? ఇది ఎక్కడ చేతకని పంతనం? పశ్చిమ నియోజకవర్గంలో నీకు ఒక రోడ్డు వేయడానికి శ్రీనివాసమల దగ్గర నీకు 4 సంవత్సరాలు టైం పడుతుంది. నీ పనులు నుంచోయా? మా బ్యానర్లు మేము కట్టుకుంటాం, మా డబ్బుతో మేము కట్టుకుంటాం. అంటే పోతిన మహేష్ గారు అంటే మీకు భయం వేస్తుందని మాకు అర్థమవుతుంది. మీకు ఖచ్చితంగా 2024లో జనసేన పార్టీ తరఫున మీకు ఓడించడం ఖచ్చితంగా 100% నాయకు. ఒక నిమిషం అన్న, ఇక్కడ జగన్ గారు బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాము అందరికీ అని చెప్తున్నారు. ఆటో వాళ్ళకి 10,000 చెప్పిన, ఇస్త్రీ వాళ్ళకి 10,000, టైలర్ వాళ్ళకి 10,000, ఇలా అందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఈరోజు గత ప్రభుత్వంలో ఇవ్వలేకపోయారు, ఈరోజు నేను బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాను అని చెప్తున్నారు. ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారని చెప్తున్నారు. ఏం చెప్తారు? నువ్వు నొక్కిందేమో 10,000, మా దగ్గర తీసుకుంటుందేమో నెలకి సంవత్సరానికి 6,000 రూపాయలు కమిషన్ తీసుకున్నా. ఎలాగంటే నువ్వు రానప్పుడేమో కేజీ గ్యాస్ 28 రూపాయలు ఉండేది, ఇవాళ 98 రూపాయలు అయింది. 3 రెట్లు పెంచారు. దీని 2 టాయిలు కంపల్సరీగా 17 రూపాయలు ఉండేది మీరు రాకముందు. ఈరోజు 70 రూపాయలు ఉంది. అంటే ఎంత రెట్లు పెరిగింది మీరు వచ్చినప్పటి నుండి? ఒక క్లచ్ వైర్ 10 రూపాయలు ఉండేది, ఈ రోజున 160 రూపాయలు అవుతుంది. ఒక వైర్ కొనాలన్నా ఏది కొనాలన్నా అన్ని రేట్లు భారంగా భయంగా పెంచి పారదబ్బుతున్నారు. మీరు మాకు 10,000 వ్యవస్థలా రోడ్లు వేయండి, చక్కగా రోడ్లు గుంతలు లేకుండా రోడ్లు వేయండి. రోడ్లు లేకుండా రోడ్లు పూస్తూ గుంతలు పూడుస్తాను అంటున్నారు, నాకే అర్థం కాదు. ఒక్క పచ్చినది ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగే కార్యక్రమమే లేదు మీ దగ్గర. భారీ ఎత్తున పెరిగింది. పిల్లలు తాగే పాలు ఇవాళ కూడా 2 రూపాయలు పెరిగింది. పాలు ప్యాకెట్ ధర 2 రూపాయలు ఇవాళ నుండి కూడా పెరిగింది. మీరు రానప్పుడు పెరిగి పేలబడి ఎంత ఉండేది, ఈ రోజున ఎంత ఉంది? మద్యపానం నిషేధం అన్నారు. మీరే మద్యాన్ని అమ్మేస్తుంటే జగన్ గారి మద్యం అమ్ముతున్నారు. ఇష్టమైన ఏది కల్తీ మద్యం 2x రేట్లతో అమ్ముతున్నారు. మనుషులు కిడ్నీలు పగిలిపోతున్నాయి, పేలిపోతున్నాయి కూడా. ఇక్కడ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాము, ఈరోజు ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు. ఒక్కడైనా గృహప్రవేశం చేసిన కార్యక్రమం ఉందా? పచ్చి నియోజకవర్గంలో పలానా రోజులు నేను ఇల్లు దిగానని ఎవరైనా ఒక్కరిని చెప్పుకునేది ఉందా? పోనీ మీరు ఎక్కడ కడితే చెప్పే చూస్తే మేము కూడా సంతోషిస్తాం. మీరు ఎక్కడ కట్టింది లేరు, మీరు కట్టలేరు కూడా, ఆ సంగతి మాకు తెలిసిపోయింది. ఖచ్చితంగా మీకు 2024లో ఇంటికి మీ ఊరు అనంతపురం పంపించాడు, 100% ఖాయం. అంటే అన్న, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు చేయడం రాదు, సినిమా హీరో తప్ప ఆయన రియల్ హీరో కాదు, రీల్ హీరో అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికి కూడా ఏదైతే ఆయన పార్ట్ టైం పాలిటిక్స్ తాత్కాలిక రాజకీయాలు చేస్తున్నాడు, రాష్ట్రానికి వచ్చి కాసేపు వచ్చి సినిమాలు చేస్తున్నాడు, కాసేపు రాజకీయాలు చేస్తున్నాడు, రాజకీయం చేత కదా అని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి మీలాగా మోసాలు చేయడం జాత కాదు. ఎందుకంటే ఆయన వెళ్ళాలి, సినిమాలు చేయాలి, డబ్బు తీసుకొచ్చి పార్టీలు నడపాలి. మాకు కష్టార్జితం ఉందో మేము పార్టీలు నడుపుకుంటాం. వేరే వాళ్ళ డబ్బు దేవుని దోచుకొని మేము డబ్బు పార్టీలు నడపం. మాకు కష్టార్జితం ప్రతి రూపాయి. మేము ఒక క్లాప్ కొడితే డబ్బు ఇస్తారు. మేము రైతులు, మేము లక్ష రూపాయలు ఇస్తున్నాం రైతులకి. మీరేం 10,000 ఇస్తూ సంకలు గుద్దుకుంటూ ఉంటారు? 100,000 ఒక్కొక్క మనిషికి 100,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే అన్న, ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చాక సామాజిక న్యాయం అంటూ చెప్తున్నారు. ప్రజలందరూ కూడా ఎవరైతే ఉన్నారో అన్ని పదవులు ఇస్తున్నాము, అన్ని కులాల వారికి కూడా అని చెప్తున్నారు. ఏం చెప్తారు? 10 మందికి ఇస్తున్నారు, 100 మంది పబ్లిసిటీ చేస్తున్నారు. మీరు ఇచ్చేది 10 మందికి ఎందుకు? 10,000 రూపాయలు నా నంబర్, నా ఆటో నెంబర్ కొట్టండి, నాకు 10,000 ఇవ్వాలా? మీరు నా ఆటో నెంబర్ కొట్టుకొని చూసుకోవచ్చు, ఇక్కడే ఉంటాను నేను. మీరు 10,000 నాకు ఇవ్వలేదు, కానీ మీరు రేట్లు పెంచేది మటు నేను గ్యాస్ కొట్టించుకొని తిరుగుతున్నా. నా వల్ల మీ వల్ల మీ నాకు ఆదాయం లేదు, నా వల్ల నీకు ఆదాయం జగన్మోహన్ రెడ్డికి. మరి గెలిపించుకున్నారు కదా, 150 సీట్లు ఇచ్చారు, మరి ఓటు మేము వేయలే ఆయన ఓటు. మేము మట్టుకు ఆయన వేయలే. ఎందుకంటే ఆయన సంగతి మాకు బాగా తెలుసు. ఆయన ఇలా ఇలాంటి పనులు చేస్తానని తెలుసు. మేము వేసింది పవన్ కళ్యాణ్ కలిగి 2024 ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగిరిస్తామని కూడా చెప్తున్నాం. ఇప్పుడు రాజధాని విషయంలో 3 అంటూ ఉన్నారు కదా, మీకు ఎలా ఉంది? గుంతలు పొడిచిన ముఖ్యమంత్రి గారు రాజధానిలో ఎక్కడ కడతారు?
ఉన్న ప్రజావేదిక పగలదెంగారు, ఉన్న అన్నాకి అని పేదవాళ్ళు తిన్న అన్నానికి కూడా పగలదెంగేశారు. గోరుముద్ద అంటారా, గోరుముద్ద ఎవరు తింటున్నారు కూడా ఎవరు కడతారు అట్లా. అన్నా క్యాంటీన్ ఊరు ఒకటి ఉండేది, సందుకు ఒకటి ఉండేది అన్నా క్యాంటీన్ అని, అది ఉంచారా? అది కూడా ఉంచలా. మీరు మీరు మంచి పనులు మీరు చేయడానికి చేత కాదు. మీకు చేసేవన్నీ కూల్చడాలి పేల్చడాలి మీ పని. అంటే ఈరోజు వ్యాపారాలు ఎలా ఉన్నాయన్నా చూస్తున్నారు కదా, బయటికి వెళ్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? అసలు ఆటో ఎక్కేవాడే లేడు, అసలు అభివృద్ధి అనేదే లేదు. ఇవన్నీ రేట్లు పెరిగిపోయి ఉన్నాడు. పక్కనోడు ఎవడో రావట్లేదు. ఏముందని ఇక్కడ ఏం డెవలప్మెంట్ ఉందని వస్తాడు? ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చూసుకుందాం. మీరు ఆ శ్రీనివాస మాల రోడ్డు వేయడానికే మీకు 4 సంవత్సరాలు పట్టింది టైం. మా ఎమ్మెల్యే గారికి 4 సంవత్సరాలు పట్టింది. ఆయన మాట్లాడితే పవన్ కళ్యాణ్ అంటాడు. నువ్వు వచ్చింది ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేవి, నీకు వచ్చింది పవన్ కళ్యాణ్ వల్ల. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 1 సారి మంత్రి అయ్యా. నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నావు. పవన్ కళ్యాణ్ విమర్శించే హక్కు కానీ ఏది కానీ పశ్చిమ ఎమ్మెల్యేకి లేదు కావు లేదు. వాలంటీర్ లేకుండా పోలీసులు లేకుండా మీరు రండి, మీకు జనాలు ఎలా బుద్ధి చెప్తారో మీరు చూద్దరు. వాలంటీర్లు ముందు పెట్టుకొని పోలీసులు వెనక పెట్టుకొని వస్తున్నారు కదా. ఎవరిని ఏమని చెప్తే వాళ్ళు పింఛన్లు ఆపేద్దాం, వాళ్ళకి ఉద్యోగాలు తీసేద్దాం, ఈ పని వీడు ఏం చేస్తాడు ఆ పని తీసేద్దాం ఆలోచనలో మీరు పోలీసు వాళ్ళకి వాళ్ళని పెట్టుకుని వస్తున్నారు మీరు. అంటే ఈసారి గెలిస్తే దాదాపు 30 ఏళ్ల పాటు నేనే ఉంటారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఇంకో సున్నా పెట్టేయండి, 300 ఏళ్ళు మీరే ఉందరు కానీ ఇంకో సున్నా పెట్టేయండి పక్కన. 30 కాదు ఇంకో సున్నా పెట్టేశాను అనుకో, 300 ఏళ్ళు మీరే ఉందరు గానా. ఖచ్చితంగా పచ్చి నియోజకవర్గం జనసేన పార్టీ జెండా ఎగరేస్తాం. పోతిన మహేష్ గారు ఎమ్మెల్యే చేస్తాం. దాంట్లో ఎక్కడ రాజీ పడే పరిస్థితి మటుకు ఎక్కడ లేరు. మీ ఎమ్మెల్యే మీ ఎల్లంపల్లి శ్రీనివాస జగన్ గారు వచ్చి దాదాపు 40 నెలలు అయితే పూర్తయిపోతుంది. నేను ఏంటంటే పేదవాడికి పెద్దమందారికి జరుగుతున్న యుద్ధం ఇది. నేను మాటిస్తే నిలబడే వ్యక్తి ఓ పక్కన ఉంటే వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు అందరూ ఓ పక్క ఉన్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఈసారి నేను ఒక సింహంలాగా సింగిల్గా వస్తున్నానని చెప్తున్నారు, ఏం చెప్తారు? సినిమాలాగా సింగిల్గా వస్తున్నానని ఎవరు ఆయన రావచ్చు. ఆయనకంతా దేశమంతా దడిచిపోయింది. ఒక మోడీ గారే దాన్ని చేయాలి. ఏదైనా వాళ్ళు ఎవరు చేసినా ఎవరి మాట లెక్కలేదు. అది అంటే ఇన్ని లక్షల డబ్బులు ఇస్తున్నాను నేను ప్రజలకు. ఎవరికి ఇస్తున్నాడు? ఒక గుంట పడితే పోతున్నాడా? మరేం చెప్పు, ఏం చేస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు, ఎవరికి ఇచ్చాడు చెప్పు. అది ఏమైనా కంపెనీలు వచ్చినాయా? అమరావతి ఏం చెప్పు. డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్తున్నారు కదా. ఎవరికి వేస్తున్నారు? నీకు నాకు వేస్తున్నారా? ఎవరికి వేస్తున్నారో ఇంటి వాళ్ళకో ఎవరికో వేస్తున్నారో. ఎవరికి వేస్తున్నాడు? ఏంటి అభివృద్ధి కార్యక్రమం చెప్పు చెప్పు. ఒక మోడీ గారితో ఉంది, ఎన్ని చెప్పినా ఎలా ఉండిపోతుంది? ఏంటి ఎలా ఉండిపోయి చెప్పేదండి? మోడీ గారు కన్ను తెరితే వచ్చేస్తుంది. ఏమంటాడో మోడీ గారితో ఉంది ఒకటి. నేను ఎవరు చేసినా కష్టం. మోడీ గారు కన్ను తెరితే వచ్చేసినట్టు. నాని చాలా అశ్రద్ధ చేశాడు ఆయన. ఎవరో ఎవరో మోడీ గారు ఈ 3 సంవత్సరాలరా, 4 ఏళ్ళని చేస్తారా? ఈ రాజ్యం ఉందా చేసేది? అంటే అడుగుతున్నాం, అందరికీ న్యాయం చేస్తూ వస్తున్నాం చెప్తున్నా. ఏది చెప్పడానికి ఏమొచ్చి సాడు బీవిత్త సోదమ్మ ఊహం ఆయన పైన ఉండాడు నీ ఎక్క చూస్తున్నాడు ఇవన్నీ చెప్పుకోవస్తుంది. సాడు బీవిత్తే అట్టా చెప్పుకొస్తాడు చెప్పు. సరైన వాళ్ళు ఎవరు చెప్పు. మరి అంటే రైతులకు మేలు చేస్తా? ఏడు మేలు, ఏడు మేలు, ఏం మేలు చెప్పు. రైతు భరోసా పెట్టాము. ఏది రైతు భరోసా ఏంటి? ఏమి ఇస్తున్నాడు? 2000 ఉండాలి వడ్డు ఉన్నాయా? 1400 తగ్గకుండా చేస్తున్నావు. అసలు నీ 14 బాగా నేను చిన్నప్పుడే ఉండే 1200. ఇవాళ 1400 లెక్క ఏం చెప్పు. నా చిన్నప్పుడే 1200 కమ్మాం అని అవుతాయి. 1400 కమ్మాం. ఇవాళ 1400 లెక్క ఏంటి? ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నావు. ఎక్కడ ఇల్లు ఇచ్చింది? ఎక్కడ అప్పుడు పోయిన టైంలో చూడు, ఇప్పుడు చూడు లెక్క. ఈ మోడీ గారు కన్ను తెరితే వచ్చేసినట్టేనయ్యా.